దేవునికి మహిమ కలిగిన గాక ఈ దిన వాక్యము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం ఈ అధ్యాయం నందు మరి దావీదు మహారాజు తన రాజ్యం అంతటను మరి అన్ని గోత్రముల మీదను ఆయా అధికారులను నియమించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నిజంగా అధికారులను నియమించడము అనేది మరి అధిపతులను నియమించడము అనేది అది చాలా ప్రాముఖ్యము ఎందుకంటే ఒక అధికారము లేకపోయినట్లయితే మరి ప్రజలు కూడా బాధ్యతగా ఏ పని చేయరు అలాగే అధికారులు లేనప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి గుంపు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడుచుకోరు కాబట్టి మరి అధిపతులు ఉండడము చాలా శ్రేష్టం అలాగే అధిపతులు అన్నబడినటువంటి వారు అధికారులు అన్నబడినటువంటి వారు కూడా వారికి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ అధికారాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా అటు అధికారమును సద్వినియోగం చేసుకున్నప్పుడు మరి అనేక సంస్థలు కావచ్చు లేకపోతే మరి అనేక డిపార్ట్మెంట్స్ కావచ్చు ఏది ఏమైనా కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో జరగడం మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళ దావిదు తన రాజ్యం అంతటి మీద మనం నిజంగా చూసినట్లయితే బొక్కసము మీద అధికారులను నియమించాడు మరి ఒంటల మీద అధిక నియమించాడు ఆ తర్వాత మరి తనకున్న ఆస్తుల మీద మరి అధికారులను నియమించారు మరి ఒక్కొక్క గోత్రముకు అధికారులను నియమించినట్లు మనం చేస్తున్నాం చూడండి జనసంఖ్యను బట్టి ఇస్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను గూర్చినది సహస్రాధిపతులను మరి శతాధిపతులు సో సహస్రాధిపతులు అంటే వెయ్యి మంది మీద అధికారి శతాధిపతులు అంటే మరి వంద మంది మీద అధిపతులు సో అటు వారిని గూర్చినటువంటి వివరములను ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో మనం ధ్యానించుకోవాలి మరి ఈ దినాలలో మాకు అధిపతులను గురించి తెలుసుకోవడం అవసరమా అంటే అవసరమే అవసరం ఎందుకు అంటే నిజంగా మరి అలా నాడు దావీదు తన యొక్క రాజ్యాన్ని ఆయన ఎంతో క్షేమంగా నడిపించాలి అంటే మరి అనేకులైనటువంటి అధికారులు ఉంటూ ఉన్నారు అనేకలైన నాయకులు ఉంటూ ఉన్నారు నడిపించగలిగినటువంటి పెద్దలుంటూ ఉన్నారు కుటుంబంలో కూడా మరి దేవుడు కూడా ఒక కుటుంబ వ్యవస్థను కుటుంబానికి మరి అధికారిని మరి కుటుంబ యజమానుని తర్వాత మరి కుటుంబ యజమానురాళ్ళు అని ఈ రీతిగా మరి అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి ఇటు అధికారులకు లోబడినప్పుడు మరి మనము ఎంతో మేలు పొందుకుంటాం ప్రియమైన వాళ్ళ చూడండి ఇక్కడ కూడా మరి ఈ సాయేలుల యొక్క పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు మరి శతాధిపతులు వారి లెక్కను గూర్చున్నది అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేట నెల వంతున రాజునకు సేవ చేసిన వారిని కూర్చున్నది వీరి సంఖ్య ఇరవై నాలుగు వేలు మొదటి నెలను మొదటి భాగము మీద జబ్డియేలు కుమాడైన యాషాబాము అధిపతిగా ఉండెను వాని భాగంలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను రెండవ నెల వంతు అహోహియుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది మూడవ నెలను యుహోయాద కుమారుడును సభా ముఖ్యుడు నగ్గు బెనాయా అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు నాలుగు వేల మంది ఈ బెనాయ ఆ ముప్పది మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతి అయి ఉండెను అతని భాగమందు అతని కుమారుడైన అమీజాబాదు ఉండెను నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహీలు నాలుగవ అధిపతిగా ఉండెను అతని కుమారుడైన జబ అతని తరువాత అధిపతి అయ్యను అతని భాగంలో చేరిన వారు నాలుగు వేల మంది ఐదవ నెలను ఇష్రా ఇష్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును నైన హేలెస్సు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరవై నాలుగు వేల మంది ఎనిమిదవ నెలను జరాహీయుల సంబంధుడును మరియు నైన సిబ్బకై అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరవై నాలుగు వేల మంది తొమ్మిదవ నెలను బెనామీన్యుల సంబంధుడును ఆనాతో తీడునైనా అభియేజరాధిపతిగా అధిపతిగా ఉండిన అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పదివ నెలను జరాహీయుల సంబంధుడును నెటోపాతీయుడినైన మహరై అధిపతిగా ఉండెను అతని భాగములో చేరినవారు ఇరవై నాలుగు వేల మంది పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును బెనయా అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పన్నెండవ నెలను ఉత్నియలు సంబంధుడును నెటోపాతియుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది రీతిగా మనం గమనించినట్లయితే ఒక్కొక్క మాసం కూడా మరి ఒక్కొక్కరు అధికారిగా ఉంటూ వారి వారి ధర్మములను చేయడము మనం గమనిస్తూ ఉంటున్నాం మరి అధికారుల విషయంలో మరి క్రొత్త నిబంధనలో ఏమని సెలవిస్తుందంటే మరి వీరందరూ అధికారులుగా నియమించబడ్డారు ఈ అధికారం వారికి ఎవరి నుండి వచ్చిందంటే రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నుండి మరి ఒకటి నుండి ఏడు వచనాలు మనము ధ్యానించుకున్నట్లయితే చదువుకున్నట్లయితే చూడండి ప్రతి వారు పై అధికారులకు లోబడి ఉండాలి మరి ఇంతమంది అధికారులను ఎందుకు నియమించాడంటే అధికారులు ఉన్న చోట మరి అధికారులకు లోబడి ఉండాలి అధికారులు లేనట్లయితే విచ్చలు విడిగా ప్రజలు ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుతూ ఉంటారు కాబట్టి అధికారము అనేది మరి దేవుని వలన తప్ప మరి ఏ అధికారము కూడా కలగలేదు అని మనం చూస్తూ ఉంటున్నాం ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న మరి అధికారములు దేవుని వలననే నియమింపబడినవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు చూసారా అధికారము దేవుని వలననే మరి కలుగుతుంది అధికారములు దేవుని వలననే నియమింపబడినవి కాబట్టి మరి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదురిస్తాడంటండి ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు కదండీ మనకు మేలు కలుగుటకు మరి అధికారులు దేవుని పరిచారకులు ఒక అధికారి అధికారంలో ఉన్నాడు అంటే ఆయనకి ఎన్నో తలాంతులు ఉండాలి ఆయనకి ఎంతో జ్ఞానం ఉండాలి మరి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటేనే ఒకడు అధికారిగా మారగలరు సో కాబట్టి అధికారులు దేవుని పరిచారకులుగా ఉన్నారు ఎందుకంటే సమస్తాన్ని మరి సమాజాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించేవారిగా ఉంటారు కాబట్టి వారికి భయపడక మరి వా మేలు చేయము అంటున్నాడు అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు మరి నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు కీడి చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులంట కిడి చేయు వారి మీద మరి ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులుగా ఉంటున్నారు కాబట్టి ఆగ్రహ భయముని బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యకము ఎలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే మరి పని కలిగి ఉంది కాబట్టి మరి అధికారులను మరి మనం గౌరవించాలి చూడండి అధిపతులుగా నియమించబడ్డారు ఇంకా మరి ఈ యొక్క ఈ గోత్రముల మీదను వారి ఇంకా వారి వివరాలను మనం చూస్తే జిక్రీ కుమారుడైన అయిన ఎలియేజరు రుబోనియులకు అధిపతిగా ఉండాను మయాక కుమారుడైన సెఫర్టే సిమ్యోనియులకు అధిపతిగా ఉండెను కెముయేలు కుమారుడైన అసభ్య లేవీలకు అధిపతిగా ఉండెను సాధోకు అహరోనియులకు అధిపతిగా ఉండెను దావీదు సహోదరులలో ఏలిహు అని ఒకడు యూదావారికి అధిపతిగా ఉండేను మికాయేలు కుమారుడైన అయిన ఉమ్రి అధిపతిగా ఉండేను ఊబద్ద కుమారుడైన ఇష్మయ్య జబూలినీయులకు అధిపతిగా ఉండేను అజ్రియలి కుమారుడైన ఎరీమోతు ఎరిమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను అజజ్జాహు కుమారుడైన హోషయ ఎఫ్రాయిలకు అధిపతిగా ఉండెను మనస్సే అర్ధకు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండేను గిలాదులో నున్న మనస్సే అర్ధగోత్రపు వారికి జకరియా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండేను బెనామీనులకు అబ్నేరు కుమారుడైన యహాషియేలు అధిపతిగా ఉండేను దానీయులకు ఎరోహాము కుమారుడైన అయిన అధిపతిగా ఉండెను వీరు ఇస్రాయేలు గోత్రములకు అధిపతులు అనమాట మరి ఇస్రాయేలీలను ఆకాశ నక్షత్రములంతా మందిగా చేయుదునని దేవాది దేవుడైన యోవా సెలవిచ్చిన కనుక ఇరవై ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారిని దావీదు జనసంఖ్య ఎందుకు చేర్చలేదు మరి జనసంఖ్య చెయ్యి విషయమున ఇస్రాయేళ్ల మీదకి కోపం వచ్చినందున శరీయ కుమారుడైన యోబాబు దాని చేయనారంభించినే కానీ దాన్ని ముగింపకపోయింటున్నాడు కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములో చేర్చబడలేదు చూడండి మరి జనముల మీద మాత్రం గోత్రముల మీద మాత్రమే అధిపతులను నియమించలేదు కానీ ఇంకా మనం చూసినట్లయితే రాజు బొక్కసముల మీద అదీయలు కుమారు అజ్మావేతు నియమింపబడిను అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారు అయిన తాను నియమింపబడిను ఈరోజు మనం కూడా గమనించినట్లయితే మన గవర్నమెంట్ మరి ఈ యొక్క వారికి ఉన్నటువంటి బొక్కసముల మీద కూడా అధిక అధికారులను నియమించడం జరుగుతుంది కదండి పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియ కుమారుడైన యుహోనా తాను నియమింపబడ్డాడు సో ఈరోజు మనకు ఈడీలు మనకు ఎందుకు వచ్చి మరి మనలను వారు పరిశీలిస్తున్నారు మరి అది అందరి దగ్గర అంటే చాలామంది ధనవంతుల దగ్గర విస్తారమైనటువంటి ధనం ఉంటుంది సో ఆ ధనం అంతా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ధనాన్ని అలా పెట్టేసుకుంటారు చాలా చాలామంది ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ను మిస్ చేస్తూ ఉంటారన్నమాట సో అందుకనే మరి బొక్కసముల మీద అధిపతులను నియమిస్తారనమాట సో మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని నియమిస్తూ ఉంటారు కదా మరి యొక్క ట్రెజరీలలో కూడా మరి ధనం ఎంత ఉంది ఎలాగుంది అని మరి అది యాక్చువల్గా అప్పుల మీద పోతుందా లేకపోతే మరి యొక్క సమృద్ధి అయిన ధనము ప్రజలను పరిపాలించడానికి ఉందా అని చెప్పి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి సో అదే ఇక్కడ దావేది విషయంలో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మరి ఇన్కమ్ ట్యాక్స్ విషయం మనం వచ్చినప్పుడు నిజంగా ఆ యొక్క మనీని మనం ఏ రీతిగా మనం మనం ఏం చేయాలి వాక్యం ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏం చెప్తుంది అంటే చూడండి మరి ఏడో వచ్చినంలో ఇందుకే కదా మీరు రోబిల రాసిన పత్రిక పద్మూడు అధ్యాయం ఏడేవచ్చు నములో మనం గమనించినట్లయితే ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి మరి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అందరికీ వారి వారి రుణములను తీర్చమని ఉంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పొలములో పని చేయి వారి మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట సో పొలములో పని చేయి వారి మీదను భూమి దున్ను వారి మీదను మరి కెలుబుకు మాడైన ఎజ్రి నియమింపబడిను ద్రాక్ష తోటల మీద మరి రామాతీయుడైన షిమియా ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలువ చేయి కొట్ల మీద మరి షిప్మియుడైన జెబ్ది నియమింపబడేది షేఫెల ప్రదేశమున నుండి ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరియుడైన బయల్ హనాను నియమింపబడిను నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడిను షారోనుల మేయు మరి పశువుల మీద ఆ సిట్రయిము సిట్రయియు లోయల్లోని పశువుల మీద కుమారుడైన షాఫాతును నియమింపబడిరి ఒంటెల మీద ఇస్మాయలుడైన ఓబీలును గాడిదల మీద మెరోనోతియుడైన ఎహెద్యాహును నియమింపబడిరి గొర్రెల మీద అగ్రియుడైన యాజీజు నియమింపబడిను వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడినటువంటి ఆధిపతులు అలాగే మనం గమనించినట్లయితే దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్య ఉండే కనుక అతడి శాస్త్రిగా నియమింపబడిను హక్మోని కుమారుడైన ఎహీయేలు రాజుకుమార్ల యుద్ధ ఉండుటకు నియమింపబడిను పేలు రాజునకు మంత్రి ఆర్కియుడైన హూష రాజునకు తోడుగా ఉంటాడు మరి అహితోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యహోయాదాయును అభ్యాతారును మంత్రులైరి యోవాబు రాజు యొక్క సేనకు అతిపతిగా మరి అధిపతిగా నియమింపబడిన ఈ రీతిగా మరి దావిదు రాజు జ్ఞానము కలిగి మరి అందరి మీద అధిపతులను మరి సహస్రాధిపతులను శతాధిపతులను వారిని నియమించడము అలాగే మరి సాయిల గోత్రముల మీద కూడా మరి అధికారులను నియమించడము అలాగే మరి ఆస్తుల మీద మరి అధికారులను నియమించడం తర్వాత తనకున్నటువంటి అందరి మీద మరి మంత్రులను కూడా నియమించడం ఒక క్రమమైన పద్ధతిలో తన రాజ్యాన్ని మరి స్థాపించుకోవడం జరిగింది సో ఇటు జ్ఞానాన్ని మరి నిజంగా దేవుడి దావీదికి ఇచ్చినందుకు వందనాళ్ళు చెల్లిస్తూ అలాగే మన ఉన్న అధికారులకును లేదా మన వర్క్ స్పాట్లో ఉన్న అధికారులకును మరి మనం లోబడుటకు మరి దేవుని నియమమును మనం జరిగించుటకు కూడా మరి మనకున్న అధికారులను లేదా మనమే అధికారులమై ఉంటే మరి అధికారులు అధికార ధర్మమును సరిగా వినియోగించుటకు దేవుడి కృపనిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ర మహాగణ మహిమోన్నతుడ సైన్యములకు అధిపతి అయిన యహోమానికి వందనాలు నాలుగు స్థితి స్తోత్రాలు మీ ఒక ఏసు క్రీస్తు నామంలో ప్రభని కృపాసన ఎద్దకు వస్తూ ఉన్నాము నాయన అన్ని దైగల నామునకు మహిమ తెచ్చుకుంట తండ్రి మాకు ఇచ్చిన నీకు మహిమకరంగా తండ్రి నెరవేర్చుటకు కృపనీయమని అడుగుతున్నావు అవును ప్రభా తండ్రి మరి మా రాజ్యములను మా యొక్క దేశాన్ని ప్రభాను తండ్రి నాయన కనికరించి ప్రభా ఎవరికి అధికారం ఇచ్చావో అటు అధికారాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా అటు అధికారాన్ని నీకు మహిమకరంగా నీ వ్యాప్తి నిమిత్తం జరిగించుటకు ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన విధి ఏ రీతిగా ప్రతి దాని మీద అధికారులని నియమించాడు ప్రభ అటు అధికారులు ఈరోజు నాయన లంచగొండలుగా తండ్రి ప్రభ మోసగాళ్ళుగా మారడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభ అయా మరి టీచర్స్ నాయన ఇదిగో తండ్రి సరిగా బోధించలేకపోతున్నారు నాయన కొంతమంది అయితే తండ్రి వారి యొక్క అధికారాన్ని మేలుక జ్ఞాపకం చేసుకుంటున్నారు అటు వారిని మీరు ఆశీర్వదించమని ప్రతినిత్యమైన కృపతో నింపమని ఏడ్స్ నా అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె